మేము ఊహించని విధంగా రిజల్ట్ రావడం జరిగింది. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా 99 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. నాకు చేయగలిగిన సహాయం చేశాను, ఎవరిని నొప్పించలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పడం జరిగింది, ముందుగానే ఎలక్షన్స్ ముందర నేను చివరిసారిగా నిలబెడుతున్నాను, నన్ను గెలిపించి నన్ను రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరిని అడగడం జరిగింది. మరి ప్రజలు నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు, కానీ మమ్మల్ని ఆదరించలేదు ప్రజలు, వాళ్ళకి పట్టం కట్టారు. సో నేను ఏదైతే చెప్పానో ఇది చివరి ఎలక్షన్స్ అని, నేను ఆ రోజే కౌంటింగ్ రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరు వెళ్ళటం జరిగింది. గతంలో మేము ఎప్పుడు ఎన్నిసార్లు 5 సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. 2019 ముందల కమ్మ పాలనలో మమ్మల్ని అడ్డగించి అమరవాద పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు. మా క్యారెక్టర్ అట్లాంటిది. మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద అమాయకుల మీద కొట్టడం, మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. మీ అందరూ తెలుసు మురళిని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో, కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా సరైన కేసులు పెట్టడం కూడా లేదు. అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు. మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టా అని చెప్పి కొట్టారంట. నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్లు పెట్టారు. టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్య తీసుకుంటే ఏమయ్యే వాళ్ళు, మాకు చేత కాకనా? అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ రకంగా చేయటం? మంచి పద్ధతి కాదు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి, ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను వదిలిపెట్టను ఒంగోలుని ఖచ్చితంగా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా, కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమైనా ఫ్లెక్సీ లేస్తాడు, చోటగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు, వాళ్ళ చేత ఫ్లెక్సీ లేపించి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక ఆయనతో ఒక జనసేన నాయకుడితోటి జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు.
ఆయనకి అవినీతిపరుడు అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతిపరుడు పార్టీ కాదు, మరి ఎట్ట చేస్తాడు అని చెప్పి ఒక ఆయన మాట్లాడిస్తాడు. ఉంచుకోనే నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో, నా ఎవడొద్దన్నాడు, మేము వెంబడబడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, నేను అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని, మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు, మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం. నేను అడుగుతున్నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తున్నాను నేను. ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు, ఎక్కడ చెన్నైలో 5 కోట్లు డబ్బులు దొరికితే ఎవరి నల్లమల బాలి ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం, నే మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలో ఉన్నాడు. తేల్చండి, నేను హవాలా చేశానా నల్లమల బాలు డబ్బులు తేల్చండి. సిగ్గుంటే దమ్ముంటే తేల్చరా, తేల్చు, ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు, ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడించావు, తేల్చండి. ఫస్ట్ నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది, ఉన్నమ్మా ఎవరు మాట్లాడదు, బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది. ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా పార్టీ వాళ్ళు వచ్చి అడిగాడో, అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను. మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. అది ఒక బ్రాహ్మిన్ అతని దగ్గర, ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర, అతను 7 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జనార్దన్. అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు, డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. నేను ఎంఆర్ఓని పిలిచి అడిగాను, ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే ఈ 2 మూతి అనేది కరెక్ట్ అని చెప్పాడు. అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు, అది మీ వాళ్ళకి సంబంధించిందంట, మీరు కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పి అన్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఓకే కమాన్, నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి, నువ్వు 7 కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని, అతను ఏం చేస్తాడో అండి, డబ్బులు ఇవ్వకుండా అతను భయపడి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా, అతను బతుకుతాడో చచ్చిపోతాడో. వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే, ఈ చేసేటువంటి అవినీతికి ఈ చేసేటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా. అతను డబ్బులు ఇవ్వాలా, అతను కోర్టులో డిగ్రీ తెచ్చుకున్నాడు, డబ్బులు 9 కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అది 2వది. 3వది, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడన్నారు, దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆ రోజు నేను సపోర్ట్ చేయకపోతేనే నన్ను దగ్గర దూరం అయిపోయాడు, నీ దగ్గర చేరాడు. తెలిసినప్పుడు అది నీ భూ కబ్జా ఎవడు చేశాడో, నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు, నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు. ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను, తెలుసమని చెప్పాను. ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను, నా క్యారెక్టర్ అది. ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు రుజువు చేయాల, నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు, ఇష్టం వచ్చినట్టు చేసావు, అన్నిటికీ ఓచుకున్నావు, ఓచుకునే గుండి ఎక్కువ చేసావు. నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి
బుక్ అబ్జర్వ్ చేశాడు, బుక్ అబ్జర్వ్ చేస్తాడు, చూపి నీకు. పోతే మా వియ్యంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. ఓకే, వాడేవాడు గుప్తా వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది ఇది నీ అని చెప్పడానికి. ఓకే, నీకు అధికారం ఉంది రా, ఏం తప్పు జరిగింది రా, నోటీస్ లీవ్, అది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది. ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా, వాళ్ళకి లేని కూడా ఉన్నాయి. మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితుల్లో అక్కడ 24 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము. మా వీకుడు పక్క నేను అడిగాను, మా వీకుడు నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు, అడిగాను ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పు అని అడిగితే టోటల్గా 24 సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మా వ్యాపారం అంటే మా వీకుడు డబ్బులు సంపాదించుకోకూడదు, ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు. సిగ్గులేదా నీకు, ఏం మాట్లాడతావు, నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది, నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది, అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఓకే, నువ్వు తప్పుడోడివి, నేను తప్పుడోడుగా నేను ఒప్పుకోను, తెలుసు, ఏదున్నారా నోటీసు ఇచ్చుకో, ఏమేమి చేసుకో, అంతేగాని మనుషులు పంపించి అక్కడ ఆ విలాసం దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా, చెప్పుతా కొడతా లంచా ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు, నేను చేతకాలనుకుంటున్నారా, తెగించానంటే ఏం ఎవరికి ఆగదు. ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము, ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది నీచమైన సంస్కృతి, రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమేంది. రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయాలి, ప్రతిపక్ష వాళ్ళు కూడా అపకారం చేయాలి, అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టమేంది, ఎవరి మీద, మా ఎమ్మెల్యేలు తప్పులు చేసింటే వాళ్ళ మీద కొట్టండి, చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏం మాకు చేత కదా, ఇంద్రాని విగ్రహాలు పడగొట్టేది. ఆయన మహానుభావుడు, పని అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఉంగల్లో 20,000 పట్టాలు యువ పద్ధతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా, ఎవడు తప్పు చేసాడో అన్నీ కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నీకు ఏమో నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశావు అన్నావు, నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జాలు చేశానంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించడానికి ఎంత ఇది చేసావు, మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు, మా అబ్బాయి మీద ఏం చేసావు. ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి, మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను, అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా, ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గోడ పడగొట్టిచ్చాడు. అది ఈశ్వరుని అడగండి, అవతల పార్టీ ఈశ్వరుని అవతడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది, ఈ దుర్మార్గం ఏంది, నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం. భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి. ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది, నేను 25 సంవత్సరాలు ఉన్నానా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా, ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినైనా అడిగానని చెప్పమండి. నేను ఈరోజు ఊరేసుకొని చేస్తాను ఒక్కడిని, మొత్తం వ్యాపారాలని. ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు, 150 మంది నోటీసులు ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తింటానికి, దాని సంస్కృతి.
తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు. వాళ్ళు ఎవరు నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దగ్గర నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ ఊరుకోను, నీ అవినీతిని ఇంకా ఊరుకోను, రోజు బయటపెడతా నీ వ్యవహారాన్ని బయటపెడతా. అంటే నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడుస్తావు. ఎవరు క్యారెక్టర్ ఎట్లా ఉండదో ఎవడెవడు కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవిని వదులుకున్నాను. నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా నా వాళ్ళు, ఎప్పుడు నేను చేయగలిగిన సహాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు నోటీస్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు? అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏంది సార్ ఇది, మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన చోట నాయకులు. ఈ బెదిరింటి లేదో ఈ అధికారులు లేదో, కానీ ఆ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేసారు కదా వాళ్ళు, వాళ్ళకి జరగాలి కదా అట్లా. మరి మేము ఏం చేసాము, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చారు, మేము చేయగలిగిన పనులు చేశాం. మంచినీటి సంబంధించి 339 కోట్లు తీసుకొచ్చాం, అంతా రెడీ అయింది, టెండర్ అయింది. దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి, ఇచ్చి నీ పని చెయ్యి. వాణ్ణి కొట్టు, వీణ్ణి కొట్టు, కొట్టిన తర్వాత ఏమన్నా నడితే నాకేం తెలీదు. ఏంది ఇది, మనుషులు కొట్టేది ఏంది, ఏముంది. రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా, ఇక కాకపోతే కేసులు పెడతారు, లోపలేస్తారు, ఏమవుతుంది, 2 రోజులు బయటకు వస్తా. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. బోర్డు పెట్టిస్తావా పారిపోయాడని, ఏందా పారిపోయేది, సిగ్గుండాలా. ఒకటైతే చెప్తున్నా నేను మటుకి, ఇంకా నాకింకా నెల 2 నెలలు నా పనులు నేను చూసుకుంటా. ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి, అవి తీర్చుకోవాలా. నీలాగా అప్పులే కొట్టేవాడిని కాదు నేను, వాళ్ళు బెదిరించేవాడిని కాదు. వాళ్ళకి నెలలో అన్ని ఎవరైతే నేను అప్పులు చేస్తున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలులో కూర్చొని నా కార్యక్రమం నా మనుషులకి నా వాళ్ళకి అందరికి కూడా నేను న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను. నేను ఎలక్షన్ రాజకీయాలు వద్దనుకున్నా, కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటా రేపు ఎలక్షన్. ప్రతిదీ అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయటపెడతా. నేను చేయకుండా నా మీద బుద్ధి తెలియవు. ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం గుర్తుతాను, మొత్తం బయటపెడతాను. ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు, ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నాకు ఎవరు అవసరం లే. మా మనుషులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, నాకు వెనకెత్తి ఖచ్చితంగా. శిలాఫలకాలు పాల్గొట్టారు, శిలాఫలకాలు పాల్గొట్టే మా పేర్లు ఉన్నాయి పాల్గొట్టారు, పోనీ మేము బాధపడము. కానీ రాజశేఖర్ గారి విగ్రహం ఆయన ఏం చేశాడు, రాజశేఖర్ గారి విగ్రహాలు పాల్గొట్టలేదు ఆయన ఏం చేశాడు మహానుభావుడు. ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా? వాళ్ళు వేసిన శిలాఫలకాలు మేము పాల్గొట్టామా? ఎక్కడన్నా ఉందా ఇది? మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని, మీ తాత విగ్రహాన్ని. ఏం సంస్కృతి అని ఇది, నోటికి వచ్చేటప్పుడు మాట్లాడతావు, నేను శిక్షణ మాట్లాడుస్తావు, వాళ్ళు కొంతమంది చేసి ఇష్టం వచ్చి మాట్లాడు. ఇప్పుడు నేను మీ ప్రెస్ మీట్ పెడతా, ఇష్టం వచ్చాడు కొంతమంది మాట్లాడుస్తాడు, ఇష్టం వచ్చిన మాట్లాడుస్తాడు.
కానీ ప్రస్తుతాలు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా, తప్పు చేస్తుంటే రాయండి, తప్పు చేయకుండా. మొన్న ఎలక్షన్ ముందరంతా మీకు ఏంటంటే మీకు కొన్ని మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ యొక్క యాజమాన్యం వల్ల. ఇప్పుడైనా చెప్తా ఉన్నా మేము తప్పు చేస్తుంటే చేయండి, ఇది రాయండి. కానీ ఈ రకమైన చర్యలు మటుకి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి పత్రికలలో కూడా అడుగుతా ఉన్నా. నేను మటుకి ఆ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వాళ్ళందరినీ కాపాడే కావడానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి నేను అడుగుతా ఉన్నా, ఇతను కాదు, ఇతను దుర్మార్గుడు, ఏమేం చేస్తాడు? చంద్రబాబు గారిని ఆయన అడుగుతా ఉన్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. నా మీద ఈ భూ కబ్జా కేసు అని ఏం చెప్పి అవినీతి పెట్టాడు, వచ్చి వాళ్ళని తెచ్చుకునండి, వచ్చి వాళ్ళని తెచ్చుకునండి. ఐఎమ్ రెడీ. ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ రకంగా అడిగిన ఉన్నాడా చెప్పమనండి, నేను అడుగుతా ఉన్నా. అధికారం మీది. నేను మినిస్టర్గా చేసినప్పుడు ఫస్ట్ మినిస్టర్ చేసినప్పుడు, మైస్ మినిస్టర్ చేసినప్పుడు, జగన్ గారి మీద కేసు పెట్టినప్పుడు, నా మీద కూడా కేసు పెట్టాలని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులందరూ కూడా నేను చేసిన టైంలో ఉన్నట్టు ఫైల్స్ మొత్తం తిరిగేశారు. చిన్న ఫైల్ కూడా దొరకలా, సంతకం చిన్న ఫైల్ కూడా దొరకలా. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకోండి. రెండోసారి పవర్ మినిస్టర్ ఉన్నా, నేను చేసిన టైంలో ఎక్కడైనా అవినీతి జరిగిందో చెప్పండి. నేను ఎంప్లాయీస్ కోసం ఫైట్ చేశా నీ మినిస్టర్గా ఉండి, అది నా క్యారెక్టర్, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా వాళ్ళ పై వాళ్ళు చెప్పటం, మళ్ళీ స్క్రిప్ట్ జరగటం, ఈయన జనార్దన్ గారు, మన లోకేష్ గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇస్తాడు, ఒక పెద్ద స్క్రిప్ట్ నా మీద, ఒక అవినీతి. నేను ఏం అవినీతి చేశాను? స్క్రిప్ట్ దమ్ముంటే తేల్చు నువ్వు. లోకేష్ గారు ఒకటి అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఎందుకు తీసేశారని. అది మళ్ళా కూర్చున్నప్పుడు చెప్తా, అన్నీ కూడా చెప్తా. ఏదైనా కానీ చెప్తున్నాను, నాకు పార్టీలు కానీ, నాకు నా డబ్బులు పోగొట్టుకున్నాను కానీ నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోవాలా? ఒకటే చెప్తా ఉన్నా, నేను ప్రజల కోసం పోరాటం చేస్తా, రేపు మా జనం కోసం పోరాటం చేస్తాను. ఇక్కడ నీవు అవినీతి చేసి ఏదో చేయాలని చూస్తున్నావు, ఇక్కడ అందరిని బెదిరించి నువ్వు మొత్తం కూడా ఎస్పీని, డిఎస్పీని వీళ్ళని అందరినీ వేసుకొని చెప్తాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మా మూల మీద జరిగినటువంటి కానీ సరి అయిన కేసులు పెట్టబోతే ప్రైవేట్ కేసు వేసి ఎంత దూరమైన పోతా. పోలీసుల మీద కేసులు పెడతా, ప్రైవేట్ కేసులు పెడతా, ఖచ్చితంగా చెప్తున్నాం. మంచిగా చేయండి. మేము ఎప్పుడు కూడా ఒకటి మీద, పలాడు వాడి మీద కేసులు పెట్టమని ఎప్పుడు చెప్పలా. ఈ రకంగా మా పార్టీ మన మా వాళ్ళు మనందరి మీద కేసులు పెట్టమంటే కూరుకోను అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నన్ను నమ్ముకొని నాతో ఉండేవాళ్ళు నా మనుషులు ఎవరు, మరి వాళ్ళ కోసం నేను ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉంటాను కూడా. నా యావదసిపోయినా పర్వాలేదు, కానీ నా ఒకటే చెప్తా ఉన్నా, ఈ రకమైన నువ్వు ఫస్ట్ ఏదైతే నువ్వు మాట్లాడావో, భూ కబ్జాలు చేసావో, నా అవినీతి గురించి నువ్వు ముందు బయట చేర్చాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏది ఇప్పుడు అధికారంలో నువ్వు ఉన్నావు, నీకు అవకాశం ఉంది. నేను నిన్ను అడగట్లేదు, నేరుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఇదేదో తేల్చండి కూడా అడుగుతా ఉన్నా. నేను కరెక్టా కాదా అనేది ప్రజల్లో కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాను. Thank you.
ప్రకాశం జిల్లా గొడ్డు బాగాలేదు. ప్రకాశం జిల్లాలో నాయకులు ఎవరు లేరా? ప్రకాశం గొడ్డు పోయిందా? పోలేదు కదా. నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను. నా అభిప్రాయం ఏది? మిగతా నాయకులు నేనేం చెప్పేది? నా అభిప్రాయం ఏది? ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు నాయకుడు అయితే జిల్లా అధ్యక్షుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అది కరెక్ట్ కాదా? మీరు చెప్పండి, ప్రజలు చెప్పండి, చెప్పండి, చెప్పు చంద్రశేఖర్. సరేకన్నా ఇప్పుడు మా న్యాయం జరగకపోయినా నీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సంతోషించు, అది సంతోషించాలి ఆయన. ఏంది నేను చెప్పిన దాంట్లో ఏం తప్పేమని ఉందా? చెప్పండి అయ్యా. మీరు ఆ రోజు వాళ్ళందరూ ఈ భూగబ్జాలు అన్నారు కదా, అది తేల్చమ్మనండి. సరే, ఆ రాజపాలెంలో ఉన్నటువంటి ల్యాండ్ కూడా తేల్చమ్మనండి. రొయ్యల చెరువులో మొత్తం టీకేలేగా, వాళ్ళన్నీ టీకేలు, సగం టీకేలు. మీకు అవి తెలియలేబ్బా, తెలియదు మా ఏదైతే నేను తెలుసుకుంటా మీకు. పెట్టాము ఏది ఇంతమందికి ఆ డేట్ ఇవ్వలేదు వాళ్ళు. అక్కడ కూడా ఏం జరుగుతున్నాయో మాకు అర్థం కావటం. డబ్బులు కట్టించుకున్నారు, ఇంతమందికి వెళ్ళి డేట్ ఇవ్వలే. అది మీ మీడియాలో ప్రచారం చేస్తారు, వాళ్ళేం చెప్పారా? అప్పుడు ఎలక్షన్ ముందరే మారారు. సందనదులపాడు కాన్షియస్ అని మారినాడు. ఇప్పుడు ఒకటే చెప్తున్నావు బా, ఒకటి చెప్తా ఉన్నావు. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళే నా మనుషులు. వాళ్ళు ఎవరు నమ్ముకుంటే వాళ్ళకి న్యాయం చేసేదాన్ని నేను చేస్తాను. ఇప్పుడు ఈ ఎట్లుందంటే రోజుకి నేను కాపలా కాలేదు కదా. ఎవరు పోరు ఉంటారు, ఖచ్చితంగా మేయర్ ఉంటుంది. అదే ఇప్పుడు వాళ్ళ షాపులు కూడా పడగొడతా ఉన్నారు, ఆస్తులు కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ రకంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు పోయి. ఇదేం సంస్కృతి? ఇప్పుడు మేమున్నప్పుడు ఒక కాలిపోయింది ఇక్కడ కాంప్లెక్స్లో. అతను మా పార్టీ కూడా కాదు. 10 లక్షలు డబ్బులు పాపం వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పడుతుంటే 10 లక్షలు డబ్బులు, సొంత డబ్బులు ఇచ్చాం. ఈ రకంగా ఆస్తులు పాల్గొట్టలేదే, ఆస్తులు పాల్గొట్టేది. దేవుడు చూస్తాడు, నువ్వేదో ఇప్పుడు అధికారం ఉందని చెప్పు కదా ఏదో చెలాయించుకుందాం అనుకుంటున్నాయేమో. ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది.
మనం చేసే తప్పుకు ప్రతి తప్పుకి శిక్ష ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందరికి నమస్కారం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఊహించని విధంగా రిజల్ట్ రావడం జరిగింది. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా 99 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. నాకు చేయగలిగిన సహాయం చేశాను, ఎవరిని నొప్పించలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పడం జరిగింది, ముందుగా ఎలక్షన్స్ ముందర నేను చివరిసారిగా నిలబెడుతున్నాను, నన్ను గెలిపించి నన్ను మీ రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరిని అడగడం జరిగింది. మరి ప్రజలు అంటే నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు, కానీ మమ్మల్ని ఆదరించలేదు ప్రజలు, వాళ్ళకి పట్టం కట్టారు. సో నేను ఏదైతే చెప్పానో ఇది చివరి ఎలక్షన్స్ అని, నేను ఆ రోజే కౌంటింగ్ రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరు వెళ్ళటం జరిగింది. గతంలో మేము ఎప్పుడు ఎన్నిసార్లు 5 సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. 2019 ముందల కమ్మ పాలనలో మమ్మల్ని అడ్డగించి అమరవాద పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు. మా క్యారెక్టర్ అట్లాంటిది. మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద అమాయకుల మీద కొట్టడం, మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. మీ అందరూ తెలుసు మురళిని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో, కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా సరైన కేసులు పెట్టడం కూడా లేదు. అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు. మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పి కొట్టారంట. నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్లు పెట్టారు. టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు, మాకు చేత కాకనా? అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ రకంగా చేయటం? మంచి పద్ధతి కాదు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి, ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటాను. నేను వదిలిపెట్టను ఒంగోలుని, ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా, కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమైనా ఫ్లెక్సీ లేస్తాడు చోటగాడు,
పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు. వాళ్ళ చేత ఫ్లెక్సీ లేపించి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక ఆయనతో, ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు. ఆయనకి అవినీతి పరుడు, అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతి పరుడు పార్టీ కాదు, మరి ఎట్లా చేస్తాడు అని చెప్పి ఒక ఆయన చేత మాట్లాడిస్తాడు. ఉంచుకోని నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో, నా ఎవడొద్దన్నాడు, మేం వెంబడిపడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం, నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు, అవి చేశారని మాట్లాడారు. ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు, మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం. నేను అడుగుతున్నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తున్నాను. నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు, ఎక్కడ చెన్నైలో 5 కోట్లు డబ్బులు పడి దొరికితే ఎవరి నల్లమల బాలి ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం, నేనే మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, మీ పార్టీలో ఉన్నాడు, తేల్చండి. అది నేను హవాలా చేశానా, నల్లమల బాలు డబ్బులు తేల్చండి, సిగ్గుంటే దమ్ముంటే తేల్చరా, తేల్చు, ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు, ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడించావు, తేల్చండి. ఫస్ట్ నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది, ఉన్నమ్మా ఎవరు మాట్లాడదు, బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది, ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండు నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా పార్టీ వచ్చి అడిగాడో అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను. మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. అది ఒక బ్రాహ్మణ్ అతని దగ్గర, ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను 7 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జనార్దన్. అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు, డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. నేను ఎంఆర్ఓ పిలిచి అడిగాను, ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే ఈ 2 మూతి అనేది కరెక్ట్ అని చెప్పాడు. అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు, అది మీ వాళ్ళకి సంబంధించిందంట, మీరు కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్నా. ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఓకే కమాన్, నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి, నువ్వు 7 కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని, అతను ఏం చేస్తాడో అండి, డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా భయపడి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరు కాపాడతారో నాకైతే అర్థం కావట్లా, అతను బతుకుతాడో చచ్చిపోతాడో. వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే, ఈ చేసేటువంటి అవినీతికి ఈ చేసేటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా. అతను డబ్బులు ఇవ్వాలా, అతను కోర్టులో డిగ్రీ తెచ్చుకున్నాడు, డబ్బులు 9 కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అది 2వది. 3వది, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడన్నారు, దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు, ఆ రోజు నేను సపోర్ట్ చేయకపోతేనే నా నన్ను దగ్గర దూరం అయిపోయాడు, నీ దగ్గర చేరాడు. తెలిసినప్పుడు అది నీ భూ కబ్జా ఎవరు చేశాడో, నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు, నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు, ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ వేశాను, తెలుసమని చెప్పాను ఎస్పీకి కలెక్టర్కి, వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను, నా క్యారెక్టర్ అది. ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు రుజువు చేయాలా,
నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు, ఇష్టం వచ్చినట్టు చేసావు, అన్నిటికీ ఓచుకున్నావు, ఓచుకునే కొన్ని ఎక్కువ చేసావు. నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి బుక్ అబ్జర్వ్ చేశాడు, బుక్ అబ్జర్వ్ చేస్తాడు చూపి నీకు. పోతే మా వియ్యంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. ఓకే, వాడేవాడు గుప్తా వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది ఇది నీ అని చెప్పడానికి ఓకే, నీకు అధికారం ఉంది రా, ఏం తప్పులు జరిగింది రా, నోటీస్ లీవు అది కరెక్ట్ కాదో తెలిసిపోతుంది. ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా, వాళ్ళకి లేని కూడా ఉన్నాయి. మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో అక్కడ 24 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము. మా వీకుడు పక్క నేను అడిగాను, మా వీకుడు నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు, అడిగాను ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పు అని అడిగితే టోటల్గా 24 సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మా వ్యాపారం అంటే మా వీకుడు డబ్బులు సంపాదించుకోకూడదు, ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు. సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడతావు? నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది? నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఓకే, నువ్వు తప్పుడోడివి, నేను తప్పుడోడుగా నేను ఒప్పుకోను, తెలుసు. ఏదున్నారా నోటీసులు ఇచ్చుకో, ఏమేం చేసుకో, అంతేగాని మనుషులు పంపించి అక్కడ ఆ విలాసం దగ్గర పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? చెప్పుతావు కొడతా లంచా ఒకళ్ళు ఎవడు వచ్చినా కానీ చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేతకాలని అనుకుంటున్నారా? తెగించానంటే ఏం ఎవరికి ఆగదు. ఒకటే మర్యాద, మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది నీచమైన నీచమైన సంస్కృతి? రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టడం ఏంది? రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టి రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయాలి? ప్రతిపక్ష వాళ్ళు కూడా అపకారం చేయాలి, అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టడం ఏంది? ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏం మా చేత కదా? ఇంద్రా విగ్రహాలు పడగొట్టేది. ఆయన మహానుభావుడు, పని అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువ పద్ధతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాడిని నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలో మొత్తం అన్ని కూడా బయట పెడతా, ఎవడు తప్పు చేసాడో అన్ని కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నీకు ఏను నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశావు, నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జాలు చేశానంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించడానికి ఎంత ఇది చేసావు మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు మా అబ్బాయి మీద ఏం చేసావు. ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి, మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను. అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా, ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గోడ పడగొట్టించాడు. అది ఈశ్వరుని అడగండి, అవతల పార్టీ ఈశ్వర్ అనే అవతడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది? ఈ దుర్మార్గం ఏంది? నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది. నేను 25 సంవత్సరాలు ఉన్నా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ
ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరన్నా అడిగాను చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని వస్తా ఒక్కడిని, మొత్తం వ్యాపారాలని ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు, 150 మంది నోటీసులు ఇస్తావు, అంటే వాళ్ళని బెదిరించి డబ్బు తింటానికి. దాని సంస్కృతి తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు. వాళ్ళు ఎవరు నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దగ్గర నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ ఊరుకోను, నీ అవినీతిని ఇంకా ఊరుకోను, రోజు బయట పెడతా నీ వ్యవహారాలు బయట పెడతా. తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు నోటీస్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఎందుకు వచ్చి చేస్తారు. అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏం సార్ ఇది, మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన, చోటా నాయకులు ఈ బెదిరింటి లేదో ఈ అధికారులు లేదో. కానీ ఆ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేసారు కదా వాళ్ళు, వాళ్ళకి జరగాలి కదా అట్లా. మరి మేము ఏం చేసాము, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చారు, మేము చేయగలిగిన పనులు చేశాం. మంచినీటి సంబంధించి 339 కోట్లు తీసుకొచ్చాం, అంతా రెడీ అయింది, టెండర్ అయింది. దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి, ఇచ్చిన పని చెయ్యి, వాణ్ణి కొట్టు వీణ్ణి కొట్టు. కొట్టిన తర్వాత ఏమన్నా నడితే నాకేం తెలీదు, ఏంది ఇది, మనుషులు కొట్టేది ఏంది, ఏముంది. రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా, ఇక కాకపోతే కేసులు పెడతారు, లోపలేస్తారు, ఏమవుతుంది, 2 రోజులు బయటకు వస్తా. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. బోర్డుని పెట్టిస్తావా పారిపోయాడని, ఏందా పారిపోయేది, సిగ్గుండాలా. ఒకటైతే చెప్తున్నా నేను మటుకి, ఇంకా నాకింకా నెల 2 నెలలు నా పనులు నేను చూసుకుంటా. ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి, అవి తీర్చుకోవాలా. నీలాగా అప్పులే కొట్టేవాడిని కాదు నేను, వాళ్ళు బెదిరించేవాడిని కాదు. వాళ్ళకి నెలలో అన్నీ ఎవరైతే నేను అప్పులు చేస్తున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలు కూర్చొని నా కార్యక్రమం నా మనుషులకి నా వాళ్ళకి అందరికి కూడా నేను న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తాను. తప్ప నేను పారిపోను, నేను ఎలక్షన్ రాజకీయాలు వద్దనుకున్నా, కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటా రేపు ఎలక్షన్. ప్రతిదీ అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా. నేను చేయకుండా నా మీద బుద్ధి వెళ్ళావు, ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం బుర్రెడుతాను, మొత్తం బయట పెడతాను. ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు, ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నాకు ఎవరు అవసరం లే, మా మనుషులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, నాకు వెనకెత్తి ఖచ్చితంగా. శిలాఫలకాలు పాల్గొట్టారు, శిలాఫలకాలు పాల్గొట్టే మా పేర్లు ఉన్నాయి పాల్గొట్టారు, పోనీ మేము బాధపడము. కానీ రాజశేఖర్ గారి విగ్రహం ఆయన ఏం చేశాడు, రాజశేఖర్ గారి విగ్రహాలు పాల్గొట్టలేదు ఆయన ఏం చేశాడు, మహానుభావుడు ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా, వాళ్ళు వేసిన శిలాఫలకాలు మేము పాల్గొట్టామా, ఎక్కడన్నా ఉందా ఇది. మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని, మీ తాత విగ్రహాన్ని, ఏం సంస్కృతి అని ఇది. నోటికి వచ్చేటప్పుడు మాట్లాడతావు, నేను వచ్చిన మాట్లాడుస్తావు, వాళ్ళు కొంతమంది చేసి ఇష్టం వచ్చి ఇప్పుడు నేను మీ ప్రెస్ మీట్ పెడతా, ఇష్టం వచ్చాడు కొంతమంది మాట్లాడుస్తాడు, ఇష్టం వచ్చిన మాట్లాడుస్తాడు. కానీ ప్రెస్ వాళ్ళు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా, తప్పు చేసుంటే
రాయండి, తప్పు చేయకుండా. మొన్న ఎలక్షన్ ముందరంతా మీకు ఏంటంటే మీకు కొన్ని మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ యొక్క యాజమాన్యం వల్ల. ఇప్పుడైనా చెప్తా ఉన్నా మేము తప్పు చేస్తుంటే చేయండి, రాయండి. కానీ ఈ రకమైన చర్యలు మటుకు మీరు ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి పత్రికలను కూడా అడుగుతా ఉన్నా. నేను మటుకి ఆ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వాళ్ళందరినీ కాపాడే కావడానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి నేను అడుగుతా ఉన్నా, ఇతను కాదు, ఇతను దుర్మార్గుడు, ఏమేం చేస్తాడు? చంద్రబాబు గారిని ఆయన అడుగుతా ఉన్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. నా మీద ఈ భూ కబ్జా కేసు అని ఏం చెప్పి అవినీతి పెట్టాడు, వచ్చి వాళ్ళని తెచ్చుకునండి, వచ్చి వాళ్ళని తెచ్చుకునండి. ఐఎమ్ రెడీ. ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ రకంగా అడిగిన ఉన్నాడా చెప్పమనండి, నేను అడుగుతా ఉన్నా. అధికారం మీది. నేను మినిస్టర్గా చేసినప్పుడు ఫస్ట్ మినిస్టర్ చేసినప్పుడు, మైస్ మినిస్టర్ చేసినప్పుడు, జగన్ గారి మీద కేసు పెట్టినప్పుడు, నా మీద కూడా కేసు పెట్టాలని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులందరూ కూడా నేను చేసిన టైంలో ఉన్నట్టు ఫైల్స్ మొత్తం తిరిగేశారు. చిన్న ఫైల్ కూడా దొరకలా, సంతకం చిన్న ఫైల్ కూడా దొరకలా. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకోండి. రెండోసారి పవర్ మినిస్టర్ ఉన్నా, నేను చేసిన టైంలో ఎక్కడైనా అవినీతి జరిగిందో చెప్పండి. నేను ఎంప్లాయీస్ కోసం ఫైట్ చేశా నీ మినిస్టర్గా ఉండి, అది నా క్యారెక్టర్, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా వాళ్ళ పై వాళ్ళు చెప్పటం, మళ్ళీ స్క్రిప్ట్ జరగటం, ఈయన జనార్దన్ గారు, మన లోకేష్ గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇస్తాడు, ఒక పెద్ద స్క్రిప్ట్ నా మీద, ఒక అవినీతి. నేను ఏం అవినీతి చేశాను? స్క్రిప్ట్ దమ్ముంటే తేల్చు నువ్వు. లోకేష్ గారు ఒకటి అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఎందుకు తీసేశారని. అది మళ్ళా కూర్చున్నప్పుడు చెప్తా, అన్ని కూడా చెప్తా. ఏదైనా కానీ చెప్తున్నాను, నాకు పార్టీలు కానీ, నాకు నా డబ్బులు పోగొట్టుకున్నాను కానీ నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోవాలా? ఒకటే చెప్తా ఉన్నా, నేను ప్రజల కోసం పోరాటం చేస్తా, రేపు మా జనం కోసం పోరాటం చేస్తాను. ఇక్కడ నీవు అవినీతి చేసి ఏదో చేయాలని చూస్తున్నావు, ఇక్కడ అందరిని బెదిరించి నువ్వు మొత్తం కూడా ఎస్పీని, డిఎస్పీని వీళ్ళని అందరినీ వేసుకొని చెప్తాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మా మూల మీద జరిగినటువంటి సరి అయిన కేసులు పెట్టబోతే ప్రైవేట్ కేసు వేసి ఎంత దూరమైన పోతా. పోలీసుల మీద కేసులు పెడతా, ప్రైవేట్ కేసులు పెడతా, ఖచ్చితంగా చెప్తున్నాం. మంచిగా చేయండి. మేము ఎప్పుడు కూడా ఒకటి మీద, పలాడు వాడి మీద కేసులు పెట్టమని ఎప్పుడు చెప్పలా. ఈ రకంగా మా పార్టీ మా వాళ్ళు మనందరి మీద కేసులు పెట్టమంటే ఊరుకోనని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నన్ను నమ్ముకొని నాతో ఉండేవాళ్ళు నా మనుషులు ఎవరు, మరి వాళ్ళ కోసం నేను ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉంటాను కూడా. నా యావదసిపోయినా పర్వాలేదు, కానీ నా ఒకటే చెప్తా ఉన్నా, ఈ రకమైన నువ్వు ఫస్ట్ ఏదైతే నువ్వు మాట్లాడావో, భూ కబ్జాలు చేసావో, నా అవినీతి గురించి నువ్వు ముందు బయట చేర్చాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏది ఇప్పుడు అధికారంలో నువ్వు ఉన్నావు, నీకు అవకాశం ఉంది. నేను నిన్ను అడగట్లేదు, నేరుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఇదేదో తేల్చండి అని కూడా అడుగుతా ఉన్నా. నేను కరెక్టా కాదా అనేది ప్రజల్లో కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాను. ఇలా
ప్రకాశం జిల్లా గొడ్డు బాగాలేదు. ప్రకాశం జిల్లాలో నాయకులు ఎవరు లేరా? ప్రకాశం గొడ్డు పోయిందా? పోలేదు కదా. నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను. నా అభిప్రాయం ఏది? మిగతా నాయకులు నేనేం చెప్పేది? నా అభిప్రాయం ఏది? ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు నాయకుడు అయితే జిల్లా అధ్యక్షుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అది కరెక్ట్ కాదా? మీరు చెప్పండి, ప్రజలు చెప్పండి, చెప్పండి, చెప్పు చంద్రశేఖర్. సరేంకన్నయ్య, ఇప్పుడు మాకు న్యాయం జరగకపోయినా నీ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయ్యాడు, సంతోషించు. అది సంతోషించాలి ఆయన. ఏంది, నేను చెప్పిన దాంట్లో ఏం తప్పేముందా? చెప్పండి అయ్యా. మీరు ఆ రోజు వాళ్ళందరూ ఈ భూగబ్జాలు అన్నారు కదా, అది తేల్చమ్మనండి. సరే, రాజపాలెంలో ఉన్నటువంటి ల్యాండ్ కూడా తేల్చమ్మనండి. రొయ్యల చెరువులో మొత్తం టీకేలేగా, వాళ్ళన్నీ టీకేలు, సగం టీకేలు. మీకు అవి తెలియలేబ్బా, మీకు అవి తెలియ మా అయితే నేను తెలుసుకుంటే మీకు. పెట్టాము ఏది, ఇంతమందికి ఆ డేట్ ఇవ్వలేదు వాళ్ళు. అక్కడ కూడా ఏం జరుగుతున్నాయో మాకు అర్థం కావటం. డబ్బులు కట్టించుకున్నారు, ఇంతమందికి వెళ్ళి డేట్ ఇవ్వలే. అది మీ మీడియాలో ప్రచారం చేస్తారు, వాళ్ళేం చెప్పారా? అప్పుడు ఎలక్షన్ ముందే మారారు. సంతనదులపాడు కాన్షియస్ అని మారినాడు. ఇప్పుడు ఒకటే చెప్తున్నావు బా, ఒకటి చెప్తా ఉన్నావు. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళే నా మనుషులు. వాళ్ళు ఎవరు నమ్ముకుంటే వాళ్ళకి న్యాయం చేసేదని నేను చేస్తాను. ఇప్పుడు ఈ ఎట్లుందంటే, రోజుకి నేను కాపలా కాలేదు కదా, ఎవరు పోరు ఉంటారు, ఖచ్చితంగా మేయర్ ఉంటుంది. అదే ఇప్పుడు వాళ్ళ షాపులు కూడా పడగొడతా ఉన్నారు, ఆస్తులు కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ రకంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు పోయి, ఇదేం సంస్కృతి? ఇప్పుడు మేమున్నప్పుడు ఒక కాలిపోయింది ఇక్కడ కాంప్లెక్స్లో, అతను మా పార్టీ కూడా కాదు. 10 లక్షలు డబ్బులు పాపం వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పడతాను, 10 లక్షలు డబ్బులు, సొంత డబ్బులు ఇచ్చాం. ఈ రకంగా ఆస్తులు పాల్గొట్టలేదే, ఆస్తులు పాల్గొట్టేది. దేవుడు చూస్తాడు, నువ్వేదో ఇప్పుడు అధికారం ఉందని చెప్పు కదా, ఏదో చలాయించుకుందాం అనుకుంటున్నాయేమో. ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది.
మనం చేసే తప్పుకు ప్రతి తప్పుకి శిక్ష ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.